అధికారమని అహంకారంతో ఎంపీ మార్గాని భరత్రం సాగిస్తున్న అభివృద్ధి పనులలో డొల్లతనం స్పష్టంగా బయటపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కనీసం అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేసుకుపోతున్నారని, ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆయన విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, గతంలో అభివృద్ధి ఏమీ చేయనట్టు తామే చేస్తున్నట్లు ఎంపీ బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆయన అన్నారు. అందుకే మూడుసార్లు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. కార్పొరేషన్ భవనం అందుకు ఉదాహరణగా చెబుతూ, మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ పార్టీకి సెంట్రల్ ఏసీ అయ్యేదన్నారు. వ్యాపార సంస్థలు ఉంటారు, ఒక ఫైర్ అయితే ఆ ఫైర్ ఇంజిన్ కూడా సరిగ్గా రాని పరిస్థితిలో మెయిన్ రోడ్లో సెంట్రల్ డివైడర్ అంట, ఎవడు ఊహించలే, షాక్లో పోయారు మొత్తం వ్యాపారస్తులు. ఒక ఛాంబర్ అనేది ఉంది, వ్యాపార సంస్థలు అనేవారు ఉన్నారు, సంప్రదించాలి కదా. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆజాద్ చౌక్లోనే ఇలాగే పెట్టారు, అక్కడ వ్యాపార సంస్థలు అడగాలి కదా. ఒక బస్సు సరిగ్గా తిరగలేని పరిస్థితిలో ఉంది, ఇలాగ ఇష్టానుసారంగా డెవలప్మెంట్ చేశారే తప్ప రాజమండ్రి ప్రజలకు ఏ విధమైన ఉపయోగం లేదు. నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉండి, నిజంగానే ప్రజలు మీరు చేసిన కార్యక్రమాలు స్వాగతిస్తూ ఉంటే, నిజంగానే ప్రజలు ఆనందంగా ఉన్నారని మీరు నమ్మితే, ఎందుకు కార్పొరేషన్ ఎలక్షన్స్కి మీరు వెళ్ళలేకపోతా ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు నొక్కుదామని? మీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఎన్నికల సమయంలో సైకిల్ గుర్తుపైన నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు దమ్ము ఉంటే పెట్టండి. ఎవరి దమ్మది? రాజమండ్రి ప్రజల సొమ్ము. ఆ స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలు ఏమైనాయి అంటే అడగడం మానేస్తున్నారని చెప్పి మీరు ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతారా? లేకపోతే ఇంతకుముందు మీరు పాత కౌన్సిల్లో తెచ్చిన డస్ట్బిన్స్ అన్నింటినీ స్క్రాప్గా అమ్మేశారట, అదే రీతిలో దీన్ని కూడా చేసేసారేమో అన్నది కూడా కార్పొరేషన్ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా ఒక అవగాహన లేకుండా మేము చేసాం. జైల్ రోడ్ చూడండి, డెవలప్మెంట్ ఎంత ప్లాన్డ్గా చేసాం. ఐలో రాజు మహేంద్రవరం గారు తీసుకొచ్చి ఏ విధమైన ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఒక మంచి గ్రీనరీ పెట్టి దానికి ఎప్పటికప్పుడు వాటరింగ్ చేస్తూ ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ని తయారు చేసాం. రోడ్డుకి యువతల వైపు, యువతల వైపు ఏం చేసాం, బ్యాంబూ స్టిక్స్తో చివరి దాకా బ్యారికేడింగ్ చేసి చాలా అందంగా చేసాం. ఇప్పుడు ఊరు నిండా టైల్స్ కాస్తున్నారు. ఆ టైల్స్ కాంట్రాక్టర్ ఎవరు మనిషో మరి వేయాలి, గుత్తేదారులో ఏమో నాకు అర్థం కావట్లేదు. దేనికి వేస్తున్నారు టైల్స్? ఏం లాభం ఉంది దానివల్ల? ఉన్నాయని పగలు కొట్టేసి టైల్స్ వేయడమే పని మీద వెళ్తున్నారు. అఫీషియల్ ఏరియాలో అఫీషియల్ ఏరియా కాదు, టైల్స్ వేయడమే అదే పనిగా పోతా ఉన్నారు. అవి వేసిన వారం రోజులకే లేచిపోతా ఉన్నాయి. ఆ పిల్లలు అంటిస్తారు డివైడర్, ఆ పిల్లలు ఊడిపోతాయి. అసలు దీనివల్ల ఏమైపోద్ది ఊరికైనా సుందరీకరణ? దీనివల్ల ఏమైనా ఊరికైనా ఎడిషనల్గా ఏమైనా ప్లస్ అయ్యిందా? ఏమీ జరగట్ల, కేవలం మీరేదో అధికారంలో ఉన్నాం, మేమున్నాం కాబట్టి రాజమహేంద్రవరానికి ఇంత మహర్దశ వచ్చేసింది, ఇంత చేసేసాం, ఇన్ని కోట్లు రాజమహేంద్రవరానికి వెచ్చించాం, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేశాం కాబట్టి రేపు మాకు ఓటేసేయండి, మాకు ఓటేసేయాలి అంతే. ఎందుకు అంటే ఇవన్నీ చేసేసాం అంతేకాని సామాన్యుడు కావాల్సిన రోడ్డు ఎలా ఉంది, డ్రైన్ ఎలా ఉంది, తేలికపాటి వర్షానికి అస్తవ్యస్తంగా ఉంది రాజమహేంద్రవరం. ఇంకా మనం బోర్లని డ్రైన్ వేసుకోవాలి, బోర్లెంట్ చేసుకోవాలి. ఇవన్నీ ఏమీ లేవు, ఇవన్నీ పక్కన పెట్టేశారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేయాలను అంతా నా ఇష్టం, నేనే బాస్, నేను చెప్పింది చేయాలి. అధికారులు కూడా ఎస్ బాస్, మీరేం చెప్తే మేము చేస్తాం. అన్ని కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. హ్యాపీ స్ట్రీట్ అట, హ్యాపీ స్ట్రీట్. రాజమహేంద్రం ప్రజలు ఎవరు హ్యాపీగా లేరండి. ఆ హ్యాపీ స్ట్రీట్ పెట్టడం వల్ల ఎవ్రీ సండే మేము హ్యాపీ అయిపోతాం. అదే కొత్త కాన్సెప్టా? గతంలో విజయ రామరాజు గారు ఉన్నప్పుడు పుష్కర్ ఘాట్ లో హ్యాపీ సండే అని ఒక కార్యక్రమం చేసేవాళ్ళం. రాజమహేంద్రవరం
అభివృద్ధి మనం చూసినట్లయితే పైన పటారం లోన లొటారం ఎక్కడా కూడా నాణ్యత లేదు అవగాహన లేదు అధికార పార్టీ వారు కేవలం పబ్లిసిటీ కోసం ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి కాబట్టి స్టంట్ కోసం వాళ్ళ గుత్తేదారుల కోసం వాళ్ళ కాసుల కోసం అధికారులు అధికార పార్టీ వాళ్ళని మెప్పించడం కోసమే జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాజమహేంద్రవరం ప్రజలకు ఏ విధమైన ఉపయోగం కూడా ఈ కార్యక్రమాల వలన లేదు కంబాల్ చెరువులోనే దండి మార్చే చూడండి పుటాహుటిన పెట్టారు నాణ్యత లోపిస్తా ఉంది విగ్రహాలు డొల్లతనం అది అసలు ప్రాంతమే కాదు పెట్టడానికి కేవలం ఒక కార్యక్రమం చేయాలన్న విధంగా నామినేషన్ మీద వర్కులు ఇచ్చేయడం జరిగింది అలాగే కంబాల్ చెరువులో పనులు అది స్ట్రాంగ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం కంబాల్ చెరువు అన్నది మనం ఏర్పరచుకున్నాం చెత్త అన్నత కూడా అంతా కూడా పేరిపోతుంది గతంలోనే కోటి రూపాయలు వెచ్చించి లేజర్ షో పెట్టారు అది ఏమైందో కూడా ఎవరికీ తెలియదు అలా ప్రజల యొక్క డబ్బుని దుర్వినియోగం చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారే కానీ రాజమండ్రి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏదీ కూడా చేయట్లే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో హ్యాపీ సండే అనేది ఒక కార్యక్రమం చేసేవాళ్ళం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిపి పుష్కర్ ఘాట్కి వచ్చి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగేది కార్యక్రమం ఇదే కార్యక్రమాన్ని హ్యాపీ స్ట్రీట్ అని పెట్టారు పెట్టి ఎక్కడ ఏదో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చేశారని చెప్పి సొల్లు కబుర్లు ఏ ఇంతకుముందు మేము చేయలేదా అది ఆర్ఎంసీ స్వచ్ఛంద సంస్థలు కలిపి చేశారు కానీ ఈరోజు క్రెడే వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళని భాగ్యస్వాములు చేసి భయపెట్టి బెదిరించి వాళ్ళతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ పెట్టారు ఏ కేసు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు అక్కడ కప్పు శాస్త్రంగా జంక్షన్లో పెట్టేది బాధపడతా ఉన్నారు ప్రజలు అదే ఆయన విగ్రహం పెట్టుంటే ఈ భావితరం వాళ్ళకి అందరికీ కూడా ఆయన ఒక విశిష్టత ఏకేసీ కాలేజ్ ద్వారా ఎంతమంది పిల్లలకి తక్కువ ఫీజులకి విద్యను అందిస్తూ ఉన్నామన్నదో తెలుస్తుంది అన్నీ కూడా పక్కన పెడతా ఉన్నారు అధికారం ఉంది కాబట్టి మేము ఇష్టానుసారంగా కార్యక్రమాలు చేసుకోవచ్చు మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్న విధంగా వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే అవమానపరుస్తూ ఉన్నారు వాళ్ళు నచ్చిన సమయంలో కార్యక్రమాలు పెట్టుకోవడం మరలా ఎమ్మెల్యేలు ఎవరు కూడా హాజరు కావట్లేదని చెప్పడం పైపెచ్చు సిటీ ఎమ్మెల్యే ఆడపడుచట ఆడపడచని చెప్పిన వ్యక్తులు మరి ఆవిడని హేళన చేసినప్పుడు దిశ చట్టం గురించి మాట్లాడినప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారని అడిగినప్పుడు ఈ పేటీఎం కుక్కలు ఇష్టానుసారంగా ఆవిడ యొక్క వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా కార్యక్రమాలు చేసినప్పుడు ఈ ఆడపడుచుకి ఇంత ఇబ్బంది కలిగినప్పుడు ఏ గుర్తు రాలేదు ఆ రోజు నీ ఆడపడుచని అందరూ కూడా కాస్తంత బాగుండాలని ఒక విరామం తీసుకోవాలని అలాగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఊర్లో వాళ్ళు ప్రతిభుంటే అక్కడ ప్రతిభను ప్రదర్శించుకునేటట్లు కార్యక్రమాలు జరిగే రాజమహేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో ఉన్న పిల్లలు వారు ఒక ప్రతిభను ప్రదర్శించేవారు ఆర్ఎంసీ వారు చేస్తున్న కార్యక్రమాలు ప్రదర్శించేవారు ఆర్గనైజేషన్స్ వచ్చేవారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి హ్యాపీ సండే హ్యాపీ సండేని సండే లేపేసి హ్యాపీ స్ట్రీట్ వాపి నేను ఒకటే అడుగుతా ఉన్నాను మంచి రంగులు వేసారబ్బా ఆ పక్కనే రెండు వీధులు ఉన్నాయి దానికి రోడ్లు ఏమైనా ఉన్నాయా ప్రతిష్టాత్మకంగా కట్టించాం ఆ డ్రైన్ పూర్తయిందా ఏకేసీ కాలేజ్ సంస్థ వారు మనకి ఉదారంగా సహకరించి భారీ వర్షాలు వస్తా ఉన్నాయి ఊరు పెరుగుతా ఉందని చెప్పి అమృత్ పథకం ద్వారా డ్రైన్ కట్టాం ఆ డ్రైన్ చివరికి వెళ్ళింది అది ఏకేసీ కాలేజ్ దగ్గర ఆగిపోయింది ఆ పని కొనసాగించడం మీద బాధ్యత ఏమో ఉందా పెట్టేశారు పిచ్చి పిచ్చగా రంగులు వేసేసారు నచ్చినట్టు చేసేసారు ఇంకా అందరూ హ్యాపీ అయిపోయారు రాజమహేంద్రవరం.